नमस्कार प्रपंच जल दिनोत्सव शुभाकांक्षलु भूदेवी की तापानि तग्गिस्तु जलजलराले वर्षजलालु जीवुल लोगिल्लनु चल्लबरुस्तु गलगल पारे नदीमतल्लुलु करुवु वेळ आसरागा निलिचे चेरुवुल नित्य कल्याणं पंट पोलाल वेंट परुगुनिडे कालुवल पच्चनि तोरणं ఊరు వాడ తేడాలేక ఊర్విని అలరించే ఏర్లు సౌందర్యానికి నిలయాలై మదిని దోచే శిలయేర్లు ధరణిలోన నీటి వనరులు సర్వ జీవులకు ఆధారం చుక్క నీరు దొరకని నాడు దక్కుట కష్టమే ఆహారం ప్రకృతి వనరులన్నింటిపై జీవులకు సమాన అధికారం పనిగట్టుకుని పాడు చేయుట నరజాతికే చెందిన అహంకారం ప్రపంచ జల దినోత్సవం నాడు సామూహికంగా ప్రతిజ్ఞ చేద్దాం శుద్ధోదకంతో కళకళలాడే పుడమికి పురుడు పోద్దాం ధన్యవాదాలు ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం నీరే ఎక్కడంటే అక్కడ ఆహారం మెల్లివేరుస్తుంది పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాల్లోనే ఉంది అంటే మనకి పనికొచ్చే నీరు కేవలం 3% మాత్రమే ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఈరోజు మార్చి 2 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ కోసం ప్రతినపూనాల్సిన తరుణం ఇదే ఒక్కో చుక్క వర్షపడితేనే భారతకు నీటి భరోసా మనకి తెలిసి తెలియకుండా నీటిని వృధా చేస్తుంటాం షేవింగ్ చేసుకునేటప్పుడు పాత్రను శుభ్రం చేసేటప్పుడు చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తారు ట్యాప్ నుంచి 1 సెకండ్కు లీక్ అయ్యే నీటి చుక్క రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి మీ పిల్లలకు కూడా ఇలాంటి అలవాట్లను నేర్పించాలి వేసవి రాగానే త్రాగునీరం లభించగా పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదంతాలు అనేకం చూసే ఉంటారు నీటిని జాగ్రత్తగా పొదుపుగా చేసుకోకపోతే రేపు మన పిల్లలకు కూడా ఇలాంటి స్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది వీలైనంతవరకు స్నానం చేయడానికి షవర్ను ఆశ్రయించకపోవడమే ఉత్తమం కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్లను అమరుస్తున్నారు వీటిలో కొన్ని ఆఫ్ చేయడం ఎలాగో ఆన్ చేయడం ఎలాగో కూడా తెలియకుండా ఉంటుంది కుళాయి నుండి నీరు రాని సమయాల్లో వాటిని తిప్పి అలాగే వదిలేసి బయటికి వెళ్ళిపోతే చాలా నీరు వృధాగా పోతుంది కాబట్టి ఆధునికత కంటే అవసరానికి ప్రాధాన్యం ఇవ్వాలి నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం వృధాను అరికట్టడం పొదుపుగా వాడడం పునర్వినియోగం తదితరాలన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి మనసు పెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి అలాంటి నీటితో పూల మొక్కలు నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది సాధారణ గ్రామాల్లో కుళాయిల దగ్గర నీరు వృధాగా పోవడం గమనించి ఉంటారు చాలా చోట్ల పంచాయతీ కులాలను ఆపేయడానికి సరైన విధానాలే లేవు ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ తీసుకోవాలి కోతి చేష్టలతో కవించే వాళ్ళు కూడా దహం తెచ్చుకున్న తర్వాత జాగ్రత్తగా కులాలను కట్టివేసే ఉదంతాలను అనేక సార్లు చూసే ఉంటారు మరి మనిషిగా ప్రపంచానికి మనం ఏం సందేశాన్ని ఇస్తున్నాం అందువల్ల నీటి సంరక్షణ కోసం తక్షణమే గట్టి నిర్ణయం తీసుకోండి సేవ్ వాటర్ జీవకోటికి నీరే ప్రాణాధారం నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెలివరుస్తుంది పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంత అవసరం అభివృద్ధి దిశ అభివృద్ధి కార్యక్రమాలకు నీరే ప్రధానం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు ఎంత అవసరం ప్రపంచవ్యాప్తంగా జనాభా అధికమవుతుంది రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు భూమిలో ఉన్న నీటిలో 97% సముద్రంలోనే ఉంది
అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3% మాత్రమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. చిన్నతనం నుండే పిల్లలకు నీటి వినియోగం కానీ దాన్ని పొదుపు చేసే మార్గాలను కానీ నేర్పించాలి. నీటి పొదుపులో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలి. పండ్లను కాయగూరలను వేరువేరుగా కాకుండా ఒకే పాత్రలో తీసుకొని కడగాలి. బియ్యం కడిగిన నీరు సింకులో పడిన నీటిని వృధాగా పోకుండా వాటిని మొక్కల వైపు మళ్లించే విధంగా చూసుకోవాలి. షేవింగ్ మొహం కడుక్కునేటప్పుడు నీటిని ట్యాప్ని అలాగే వదిలేయకుండా దాని తర్వాత మనము ఉపయోగించడం ఎంతో మంచిది. అదే విధంగా షవర్ కింద స్నానం చేయడం కన్నా నీటిని బకెట్ లో తీసుకొని మగ్గుతో చేయడం వల్ల నీటిని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత దాన్ని అలాగే ట్యాంక్ నిండే వరకు ఉండడం అందరికీ ఉన్న అలవాటు. అలా కాకుండా మోటార్ ఆన్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలకు ట్యాంక్ నిండుతుంది అనే దాన్ని లెక్క పెట్టుకొని దాని తర్వాత మోటార్ ఆఫ్ చేయడము లేదా ట్యాంక్ని చెక్ చేసుకోవడం ద్వారా నీటి వృధాను తగ్గించుకోవచ్చు. సాధారణంగా మొక్కలకు నీరు పట్టడానికి పైప్ ద్వారా కాకుండా బకెట్ మగ్గు ద్వారా పోయడం ఎంతో మంచిది. అదేవిధంగా ఉదయము లేదా సాయంత్రము పట్టడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే కొబ్బరి పీచుని వాడడం వల్ల మొక్కలకు నీటిలో తడి అనేది పట్టి ఉంచుతుంది. కార్ను కడగడానికి పైప్ ద్వారా కాకుండా ఒక బకెట్ ద్వారా కడగడం మంచిది. బట్టలు ఉతికిన తర్వాత ఉపయోగించే సబ్బునీటి ద్వారా ఒకసారి కారును శుభ్రంగా తుప్పేసి దాని తర్వాత ఒక బకెట్లో మంచినీటిని తీసుకునేసి తక్కువ నీటితో కారును కడగడం వల్ల నీటి వృధాను తగ్గించవచ్చు. ఇళ్లలో పైప్లైన్ లీకేజీలు ఏదైనా ఉంటే వాటిని మరమ్మతు చేయించాలి. ఎంతో షవర్ కింద స్నానం చేయడం కన్నా నీటిని బకెట్ లో తీసుకొని మగ్గుతో చేయడం వల్ల నీటిని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. మోటారు ఆన్ చేసిన తర్వాత దాన్ని అలాగే ట్యాంక్ నిండే వరకు ఉండడం అందరికీ ఉన్న అలవాటు. అలా కాకుండా మోటార్ ఆన్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలకు ట్యాంక్ నిండుతుంది అనే దాన్ని లెక్క పెట్టుకొని దాని తర్వాత మోటార్ ఆఫ్ చేయడము లేదా ట్యాంక్ని చెక్ చేసుకోవడం ద్వారా నీటి వృధాను తగ్గించుకోవచ్చు. సాధారణంగా మొక్కలకు నీరు పట్టడానికి పైప్ ద్వారా కాకుండా బకెట్ మగ్గు ద్వారా పోయడం ఎంతో మంచిది. అదేవిధంగా ఉదయము లేదా సాయంత్రము పట్టడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే కొబ్బరి పీచుని వాడడం వల్ల మొక్కలకు నీటిలో తడి అనేది పట్టి ఉంచుతుంది. కార్ను కడగడానికి పైప్ ద్వారా కాకుండా ఒక బకెట్ ద్వారా కడగడం మంచిది. బట్టలు ఉతికిన తర్వాత ఉపయోగించే సబ్బునీటి ద్వారా ఒకసారి కారును శుభ్రంగా తుప్పేసి దాని తర్వాత ఒక బకెట్లో మంచినీటిని తీసుకునేసి తక్కువ నీటితో కారును కడగడం వల్ల నీటి వృధాను తగ్గించవచ్చు. ఇళ్లలో పైప్లైన్ లీకేజీలు ఏదైనా ఉంటే వాటిని మరమ్మతు చేయించాలి. ఎంతో మంచిది. ట్యాప్ నుండి ఒక్కొక్క సెకండ్కు లీక్ అయ్యే ఒక్కొక్క చుక్క నీరు ఒక రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్ను ఆఫ్ చేసి పెట్టడం ఎంతో ఉత్తమం. వర్షం పడినప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ఉంచుకునే దానిలో భాగంగా ఇంకుడు గుంతలను